ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కూడా పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ముందస్తుగా జాగ్రత్తగా అరెస్టులు చేస్తున్నట్టు కూడా పోలీసులు శ్రీరామ్తో చెప్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. శ్రీరామ్ ఎట్లా చూస్తున్నారు, చంద్రబాబు అరెస్ట్ ఎట్లా చూస్తున్నారు, మిమ్మల్ని ఇప్పుడు ముందస్తు అరెస్టులు చేస్తామని పోలీసులు చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? ఇది చాలా తప్పండి. ఎందుకంటే పొద్దున్నే చూస్తున్నాం మనము, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పుకోకుండా ఆ రకంగా వెళ్ళిపోయి అర్ధరాత్రి క్యాంప్లోకి వెళ్ళిపోయి క్యాంప్ సైట్లో ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. అసలు ఆ టైంలో వెళ్ళి ఎవరు వెళ్తున్నారో ఎవరు వెళ్ళట్లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ సెక్యూరిటీ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఉల్లంఘించి ఆ రూల్స్ అన్నింటినీ కూడా ఆ రకంగా పోవడం అనేది సరైన పద్ధతి కాదు. నిజంగా ఏవైనా ఉంటే ఇప్పుడు ఆయన క్లియర్గా అడుగుతున్నారు, నా హ్యూమన్ రైట్స్ ఎందుకు వయలేట్ చేస్తున్నారు, నా మీద ఏ కేసులు ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి నాకు చూపించండి అంటున్నారు. అవి కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితి పోలీసులకు ఉంది, సిఐడి వాళ్లకు. ఈ రకంగా ఇప్పుడు ఇంతవరకు ఇలా ఇలా తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏదన్నా ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు. గతంలో ఈయన సీఎం గారు కదా, వీళ్ళ నాన్నే 26 కేసులు పెడితే కూడా ఆయన ఏం చేసుకోలేని పరిస్థితి. ఈ పద్ధతుల్లో వెళ్ళి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో తిరుగుతున్నారు, రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ ఎండగడుతున్నారని చెప్పని ఈ రకంగా వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం అనేది సీఎం, ఇది కరెక్ట్ పద్ధతే కాదు. ఇది ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఈ పద్ధతిని ఖచ్చితంగా. ఈ అరెస్ట్ ఏదైతే ఉంది ఇది అక్రమ అరెస్టే, ఇదేం సరైన పద్ధతిలో అరెస్ట్ అనేది ఇది కావట్లేదు. ఎందుకంటే క్రైమ్ చేస్తుంటే దాన్ని చూపించి ఏదైనా అరెస్ట్ చేయాలి, కానీ ఏమీ లేకోకుండా ఊరికే ఆయన ఇబ్బంది పెట్టడం ఆ వయసులో కరెక్ట్ పద్ధతి కాదు. ఏం చెప్తారు మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ అరెస్ట్ పట్ల, మీరు ఏం చెప్తారు, ఈ మీ శ్రేణులకు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏం లేదండి, ఆయన అరెస్ట్ అయ్యాడు, అందరూ జైల్లోకి వెళ్ళాలి. ఇది మనం గత 5 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ఆయన అరెస్ట్ అయ్యి ఆయన తప్పులు చేసి ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆయన తప్పులు చేసింది ఆయన కనపడట్లా, ఆయన జైలుకి వెళ్ళింది ఒకటి ఆయనకు కనపడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళి లోపల వేయాలనే పరిస్థితికి ఆయన దిగజారే పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే మెంటల్లీ ఆయనకి ఎంత తలకైనా ఎంత స్టేబుల్గా అన్స్టేబుల్గా ఉన్నాడో ఆయన మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఆయన ఆలోచన చేసే పద్ధతుల్లోనే. అంటే సైకో అంటారు, ఊరికే అన్నారు సైకో అని. ఇట్లా పనికిమాల పనులు ఇట్లా తిక్కతిక్క ఆలోచనలు చేస్తారంటే సైకో అనేది. ఆ సైకో ఆలోచనలు అనేటివి కూడా ఇప్పుడు ఈ రకంగా ప్రజల మీద అవి చూపించడంలో అవన్నీ బయటపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీ టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో చంద్రబాబును అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఏవైతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తారు, సన్నద్ధమవుతారో అన్న తరుణంలో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ కింద చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు కదా, ఏం చెప్తారు మీ శ్రేణులకు, ఏం చెప్తారు? ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి అరెస్టులు 100 అరెస్టులు అయినా సరే తెలుగుదేశం పార్టీని ఆపడము ఎవరికి సాధ్యం కాదు. అలా అని చెప్పి ఈ గవర్నమెంట్ మీద ప్రజలు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్న ఆలోచనే ఆపడం సాధ్యం కాదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియదు.